Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానాడులో కనిపించని లోకేష్ హవ. ఒంగోలులో 2 రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ముందు రోజు చంద్రబాబు మహానాడు కోసం మంగళగిరి నుంచి బయలుదేరి ఒంగోలు చేరుకున్నారు. అడుగడుగున ఆయనకు ఘన స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు. మంగళగిరి నుంచి బయలుదేరిన ఆయనకు పట్టాభిపురం, పెదకాకాయని, ఎడ్లపడి వద్ద ఘన స్వాగతం పలికారు. మండుటెండలో సైతం చంద్రబాబును చూసేందుకు జనం రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు చంద్రబాబు కోసం వేచి చూశారు. దారి పొడుగునా ఆయనకు అభివాదం చేశారు. గ్రామాలలోకి చంద్రబాబు వాహనం రాగానే సందడి వాతావరణం కనిపించింది. చంద్రబాబు వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈ సందడిలో నారా లోకేష్ మాత్రం కాస్త వెనక్కి తగ్గారు. ఒక మాటలో చెప్పాలంటే సందడి అంతా చంద్రబాబుదే. నారా లోకేష్ హవా పెద్దగా కనిపించలేదు. మహానాడులో ఆయన కనీసం లోకేష్ కి ఎలివేషన్లు ఉండవా? ఎంతసేపు చంద్రబాబు యాత్రలు, చంద్రబాబు అభివాదాలు ఇవేనా? కనీసం భావి నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేష్ ఘన స్వాగతాలు కూడా లేవా? అసలు అలాంటి కార్యక్రమాలు చేయాలని కేడర్కి కూడా తెలియదా? లోకేష్ తెరవైకి తేవడం కంటే వెనకే ఉంచడం మేలని ఈ మధ్య చంద్రబాబుకు బాగా అర్థమైంది. అప్పటి నుంచి చంద్రబాబే అన్నిటికీ ముందుకొస్తున్నారు. లోకేష్ ని పూర్తిగా సైడ్ క్యారెక్టర్ చేశారు. లోకేష్ కూడా ద్వితీయ శ్రేణి నాయకులపై పట్టు లేదు. అందుకే ఆయనకు అసలు ఎలివేషన్లు లేవు, జేజేలు లేవు. 40 ఏళ్లు వస్తున్నా ఇంకా తండ్రి సాటు పెట్టగానే రాజకీయం వెలగబెడుతున్నారు. నారా లోకేష్ యువకుడే, కానీ ఉత్సాహవంతుడు కాదు. అసలు రాజకీయాలపై ఆయనకి పరిజ్ఞానం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ట్యూషన్లు పెట్టినా, ట్రైనింగ్లు ఇప్పించినా ఆ శరణ మాత్రం శిల్పం చేయడం ఎవరితరం కాలేదు. అందుకే చంద్రబాబు కూడా వదిలేశారు. ఆయనతో పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించి తానే రంగంలోకి దిగారు. అదే సమయంలో లోకేష్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. లోకేష్ ను కనీసం తెర ముందుకు తెస్తే పార్టీపై ఉన్న ఆ కాస్త సింపతి కూడా పోతుందనే విషయం చంద్రబాబుకు బాగా అర్థమైంది. అందుకే వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా రాజకీయ కాంక్షతో రెచ్చిపోతున్నారు. తానిక రిటైర్ కాలేదని అంటున్నారు. ఐటీ మంత్రిగా వచ్చిన అవకాశాన్ని లోకేష్ అప్పట్లో సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత మంగళగిరి ఎన్నికల్లో దారుణ పరాభవం కూడా ఆయన శక్తి సామర్థ్యాలను బయటపెట్టింది. కనీసం ఆ తర్వాత అయినా లోకేష్ మారారా అంటే అది లేదు. కేవలం తన ఫిజిక్ పై దృష్టి పెట్టారు. తెల్లగడ్డాన్ని అలాగే వదిలేసి అదే సీనియారిటీ అనుకోమంటున్నారు. కనీసం తన ఫిజిక్ పై పెట్టిన శ్రద్ధ రాజకీయాలపై పెట్టినా, జనంపై పెట్టినా లోకేష్ కాస్తో కూస్తో అనుభవం సంపాదించేవారు. కానీ ఇంకా అది మొదలుపెట్టలేదు. మొదలుపెట్టిన లోకేష్ అది సాధ్యం కావడం లేదు. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో అందరికీ తెలుసు. వారిలో కొందరు ముఖ్యమంత్రులయ్యారు. మిగతా వారు పార్టీ పగ్గాలు చేపట్టి సమర్థంగా నడుపుతున్నారు. ఓడిపోయిన తమలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని మాత్రం రుజువు చేసుకున్నారు. కానీ లోకేష్ అలా కాదు. వాటంతో పాటు ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవనే విషయాన్ని అందరికీ తెలియజెప్పుకున్నారు. అందుకే లోకేష్తో ఎవరో కలవడం లేదు. అందరూ చంద్రబాబు జపమే చేస్తున్నారు. గజమాల అయినా, ఘన స్వాగతం అయినా అన్ని చంద్రబాబుకే. లోకేష్ కి ఏ ఒక్కటి లేదు. కనీసం భావి నాయకుడిగా ప్రచారం కూడా లేదు. ఈ స్ట్రాటజీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఉపయోగపడుతుందనుకున్నా ఆ తర్వాత పార్టీపై లోకేష్ పట్టు సాధించడం మాత్రం అసాధ్యంగా మారుతుంది. విషయం ఏమిటంటే నారా లోకేష్ ని భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు పార్టీ కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈసారికి చంద్రబాబు మళ్లీ రావాలి అనే దిశలో ప్రచారం మొదలుపెట్టారు. మళ్లీ మీరే రావాలో అంటూ బ్యానర్లు కడుతున్నారు. లోకేష్ నాయకత్వం కావాలి, యువ నాయకత్వం రావాలి అనే మాట ఎక్కడా వినపడడం లేదు. బహుశా ఈసారి తానే కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చి ఆ తర్వాత బాధ్యతలు లోకేష్కు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారేమో.